తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండల మహేంద్రవాడ గ్రామంలో దివంగత ఉపాధ్యాయుడు స్వర్గీయ కె వెంకటకృష్ణారెడ్డి సేవలు మరువలేనివని జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పోతంశెట్టి దొరబాబు కొనియాడారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కెవి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు ఎస్టీయూ అభయ్ ఆర్థిక సహాయం 1,00,000 రూపాయల చెక్కును వారికి అందజేశారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా అంకిత భావంతో విధులు నిర్వర్తించిన స్వర్గీయ కృష్ణారెడ్డి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘానికి అందించిన సేవలు వెలకట్లేనివని పేర్కొన్నారు. అంతకుముందు కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎస్టీయూ నేతలు కృష్ణారెడ్డి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ శివప్రసాద్, జిల్లా అభయ్ కన్వీనర్ ఎస్ఎస్ పల్లవ్ రాజు తదితరులు పాల్గొన్నారు. జరిగిందని మనం ఏం చేయడం ఆ అక్కడ అన్నాన్ని చూపిస్తూ కుటుంబంలో నుంచి ప్రగా సానుభూతి తెలియజేసుకుంటాను. వారికి మన పెద్ద చెప్పినట్టుగా ఈ అన్నయ్య మన అన్నయ్య భావించి ఎస్టీ కుటుంబ సభ్యులుగా తీసుకుని మనం పూర్తిగా అన్నయ్యగా ఉండాలి. మన పెద్ద గారు కానీ మన మామయ్య గారు కానీ అదేవిధంగా మన రామారెడ్డి అయితే మనం చెప్పట్లయితే ఒక విషయం పట్టినాడంటే ఇంకా చివరి వరకు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి బాలరెడ్డి గారు కానీ ఈశ్వరెడ్డి గారు కానీ అందరూ కూడా ఆదర్శనాథ్ గారు వీళ్ళందరూ ఎవరికన్నా